హలో హలో, ఎలా ఉన్నారందరూ? సో నా ప్రీవియస్ వీడియోలో రెసిపీస్ అన్నీ ట్రై చేశారా? ఎలా ఉన్నాయి? సో ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే, ఈరోజు నేను చేయబోతున్నది 3 types ఆఫ్ పరాటా. అవి ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, క్యారెట్, రాడిష్, చీజ్, మిర్చి అండ్ కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర. క్యారెట్నేమో తురిమి తీసుకున్నాను, రాడిష్ని తురిమాను, చీజ్ని తురిమి పెట్టుకున్నాను, ఆనియన్ని, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వీటిని మాత్రం సన్నగా తరిగి పెట్టాను. నెక్స్ట్ ఈ రెసిపీకి మనకు కావాల్సింది బటర్ కావాలి. బటర్ని మనము పరాటా చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ ఉప్పు, కారం, కొరియాండర్ పౌడర్, ఆటా, ఇవి మనం ఆటాతో చేసుకుంటున్నాం. సో ఆటా పిండి అండ్ నీళ్ళు కలుపుకోవడానికి. సో ఈ పరాటాస్ చేసుకోవడానికి ఫస్ట్ మనం పిండి కలుపుకోవాలండి. అది మనం చపాతి పిండిలాగే కలుపుకోవాలి. ఫస్ట్ వచ్చి ఆటా తీసుకొని అందులో సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని నీళ్ళు పోసుకొని కలిపాను. కలిపి ఇలా చపాతి పిండిలా చేసి పెట్టాను. 10 minutes పక్కన ఉంచాలండి. వీటితో ఇప్పుడు మనం పరాటాస్ చేసుకుందాం. 3 types ఆఫ్ పరాటాస్, ఇన్స్టెంట్ అండి ఇవి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి క్యారెట్ చీజ్ పరాటా. ఫస్ట్ స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్కి ఒక బౌల్ తీసుకున్నాను. తురిమిన క్యారెట్ వేసుకున్నాను, తరిగిన పచ్చిమిరపకాయలు, తురిమిన చీజ్. చీజ్ ఎంతైనా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసుకుంటే క్యారెట్ ఫ్లేవర్ కనిపించదు. సో నెక్స్ట్ ఇందులో ఉప్పు, కారం, కొరియాండర్ పౌడర్ వేసాను. తర్వాత కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది. చపాతీ ఒత్తుకొని అందులో మధ్యలో ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలి దీన్ని. మళ్ళీ ఇలా ఒత్తుకోవాలి చపాతీలాగానే. నిదానంగా చపాతీలు చేసుకుంటే స్టఫింగ్ బయటికి రాదు. సో నిదానంగా చేయండి. సో ఇలా ఒత్తేసుకోవాలి, చూసారు కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్కి నేను బటర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. మీరు ఆయిల్ వాడుకోవచ్చు, నెయ్యి వాడుకోవచ్చు, ఏదైనా పర్లేదు. బటర్ అయితే ఇంకాస్త టేస్ట్ వస్తుంది. సో బటర్ వేసుకున్నాను. బటర్ కొంచెం వేడెక్కాక పరాటా వేసాను. సో 2 sides కాల్చుకోవాలన్నమాట. ఫస్ట్ సైడ్ కొంచెం కాలాక మళ్ళీ పైన బటర్ వేస్తున్నాను. బటర్ వేసి అది కొంచెం స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేశాక దాన్ని మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి. సో ఇలా 2 sides కాల్చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాం. క్యారెట్ చీజ్ పరాటా రెడీ. సో నెక్స్ట్ రెసిపీ వచ్చి ఆనియన్ పరాటా.
దీనికి ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో తరిగిన ఆనియన్స్ వేసుకున్నాను, ఇంకా సన్నగా తరగచ్చండి కావాలంటే. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, కొరియాండర్ పౌడర్, వేసి బాగా కలపాలండి. ఇందులో కావాలంటే మీరు చీజ్ వేసుకోవచ్చు, వేయకపోయినా బాగుంటుంది. సో ఇప్పుడు సేమ్ క్యారెట్ పరాటాకి ఎలా చేసామో అలాగే ఒక చపాతీ చేసుకొని దాంట్లో ఈ స్టఫింగ్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ చపాతీలాగా వచ్చి నిదానంగా చేసుకుంటే కనుక స్టఫింగ్ బయటకు రాదండి. సో ఇలా పరాత రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ బటర్ వేసుకొని అందులో కాల్చుకుంటున్నాము. సెకండ్ సైడ్ తిప్పే ముందు బటర్ రాసుకోవాలి. బటర్ రాసుకొని సెకండ్ సైడ్ కూడా కాల్చాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు కాల్చుకుంటే పరాతాలు బాగా కాలుతాయి. సో ఇప్పుడు ఆనియన్ పరాతా కూడా రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ రాడిష్ పరాటా. ఈ రాడిష్ పరాటా చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో తురిమిన రాడిష్ వేసుకున్నాను, అందులో కొత్తిమీర, చీజ్ కొంచెం, ఉప్పు, కారం, కొరియాండర్ పౌడర్ వేసాను, కలిపాను. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు సేమ్ ముందు చేసుకున్న పరాతాస్ లాగే చపాతీ ఒత్తుకొని అందులో ఈ స్టఫింగ్ని పెట్టి ఫోల్డ్ చేసుకొని జాగ్రత్తగా చపాతీలు చేసుకోవాలి. చూసారు కదా, పరాతాను ఒత్తేసాను, అయిపోయింది. ప్యాన్ తీసుకొని వేడెక్కాక బటర్ వేసాను, అందులో పరాతా వేసాను, రాడిష్ పరాతా. ఇది స్టఫింగ్గా చేస్తున్నాం కాబట్టి కొరియాండర్ పౌడర్, కారం వీటి వల్ల రాడిష్ స్మెల్ అనేది రాదండి. చాలామంది రాడిష్ స్మెల్ ఉంటుందని వాడరు, కానీ హెల్త్కి చాలా మంచిది. సో అలా తినలేని వాళ్ళు ఇలా చేసుకుంటే తినొచ్చు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ బటర్ రాస్తున్నాను సెకండ్ సైడ్ కూడా కాల్చాలి. అంతే, రాడిష్ పరాతా కూడా రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను రైతా చేస్తున్నానండి. రైతాకి పెరుగు తీసుకున్నాను, అందులో పెప్పర్ పౌడర్ వేసాను, సాల్ట్ వేసాను, కొరియాండర్ పౌడర్, కొంచెం గరం మసాలా, ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోండి మీ పెరుగుని తీసుకునే క్వాంటిటీని బట్టి. అందులో కొంచెం హాఫ్ స్పూన్ షుగర్ కూడా వేసాను. వేసి బాగా కలపాలండి. కలిపాక అందులో ఆనియన్స్, కొత్తిమీర, తురిమిన క్యారెట్ వేసాను. అంతే, రైతా కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇవి 3 ఇన్స్టెంట్ పరాతాస్.
మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రాగా మనం కర్రీ చేయడానికి టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే పరాతాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. సో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. సో మీరు ఏ వీడియోని మిస్ అవ్వరు. మీరేమైనా రెసిపీస్ చూడాలనుకుంటే కనుక మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.